నమస్కారం. మీరు చూస్తున్నది సీసీసీ న్యూస్. నేను దేవి. ఇనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు. ఓబీసీ మోర్చా సమావేశంలో దశ దిశా నిర్దేశం. ఈ నెల 13న రాజమండ్రిలో సపా ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం. భారీ ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. జగనన్న ఆశయాల సాధనే లక్ష్యంగా కృషి చేద్దాం. వైసీపీ నగర అధ్యక్షులు నందేపు శ్రీనివాస్. ప్రజా సంకల్ప యాత్ర సంబరాల్లో వైసీపీ శ్రేణులు. ఈ నెల 13వ తేదీన సప్పా ఎక్సలెన్స్ జాతీయ అవార్డులు బహుకరించేందుకు ప్రముఖ అంతర్జాతీయ నాట్యాచార్యులు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నర్తన ఋషి ప్రముఖ నాట్యాచార్యులు నృత్య ప్రపూర్ణ డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కళాకారులకు రాజమండ్రి నగరం ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ నెల 13వ తేదీన రాజమండ్రిలో సప్పా ఎక్సలెన్స్ అవార్డులు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాట్యాచార్యులు సప్పా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏటా 15 మంది ప్రముఖులకు అవార్డులు ఇస్తున్నామన్నారు. అయితే కరోనా వల్ల ఈ కార్యక్రమానికి తాత్కాలికంగా విరామం ఇవ్వడం జరిగిందన్నారు. మొత్తం 3 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన 45 మంది ప్రముఖులకు ఈ నెలలో అందించడం జరుగుతుందని వివరించారు. మన హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం అది. అలాగా తర్వాత 116 మందితో ఒక యజ్ఞం చేశారు. ఇక్కడ టీటీడీ కళ్యాణ్ 120 మందితోటి ఈయన చేసినవి ఒకటి కాదు రెండు కాదు. అన్నమాచార్య బైరాలకి తిరుమల తిరుపతి దేవస్థానం వాడు కూడా చేయలేనంత పెద్ద పెద్ద కార్యక్రమాలు సప్పా దుర్గాప్రసాద్ శిష్యులతోటి చేయించడం జరిగింది. మరి ఒకటి రెండు చెప్పుకోవడం కాదు, ఈయన ప్రవేశించాక ఆంధ్ర నాట్యంలో అభినవ నటరాజు రామకృష్ణగా పేరు తెచ్చుకొని ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ భారతదేశంలో ఎన్నో చోట్ల ఆయన కార్యక్రమాలు ఇచ్చి డాక్టరేట్ కూడా పొందిన వ్యక్తి మన వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ అంతరించిపోతున్న ఆలయ నృత్యానికి ఊపిరిలూదిన ప్రముఖ నాట్యాచార్యులు సప్పా దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులకు అవార్డులు అందిస్తున్నామన్నారు. ప్రముఖ వస్త్ర వ్యాపారి తుమ్మిడి రామ్కుమార్ మాట్లాడుతూ భారతీయ సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన సప్పా దుర్గాప్రసాద్ ప్రతి ఏటా ప్రముఖ కళాకారులకు ఈ అవార్డులు బహుకరిస్తున్నారని అన్నారు. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి మన రాజమహేంద్రవరం ద్వారా మరొక్కసారి ప్రాణం పోసుకుని సురంజరూపెట్టేటువంటి ఆరోగ్యం మరింతగా ప్రతి చోటకి కూడా దేశం నలుమూలలో పడిన 4 జట్లకు కూడా నృత్య కళాకారులు నేర్చుకుని దీనికి మరింత వైభవాన్ని తీసుకువస్తారు. ఈ కార్యక్రమాల ద్వారా క్రడాయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎక్స్పో కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుంది. స్థానిక జవహర్లాల్ నెహ్రూ రోడ్లోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో క్రడాయ్ హోమ్ ఎక్స్పో 2022 మూడవ రోజు కొనసాగుతోంది. నిర్వాహకులు ఊహించిన అంచనాలకు మించి ప్రజల సందర్శన రోజురోజుకు పెరుగుతోందని రాజమండ్రి క్రడాయ్ చాప్టర్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎక్స్పోను 90 స్టాల్స్తో నిర్వహించడం జరిగిందని, ఎక్స్పోలో ప్రతి గంటకు లక్కీ డ్రా తీయడం జరుగుతుందని, ప్రతిరోజు 10 గంటల పాటు ఎక్స్పోను నిర్వహించడం జరుగుతుందని, రోజుకు 10 లక్కీ డ్రాలను తీయడం జరుగుతోందని, డ్రాలో గెలుపొందిన విజేతలకు ఆ గంటలో వచ్చిన ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ ఎక్స్పోకు వచ్చిన సందర్శకులకు ప్రవేశం ఉచితమని, ఎవరైనా ప్లాట్ కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, స్థలం కొనుక్కోవాలన్నా, ఇంటికి కావలసిన ఇంటీరియర్ డెకరేషన్స్, పెయింట్లు, ఇంటికి కావలసిన అన్ని వస్తువులు ఈ ఎక్స్పోలో లభిస్తాయని పేర్కొన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఓవర్ హియర్ అండ్ ఇట్స్ నాట్ ఫర్ సేల్. ఇది ఎవరో ఒక స్టాల్ పెట్టుకుని అమ్ముకోవడానికి కాదు, విజిబిలిటీ, వాళ్ళ బ్రాండింగ్, వాళ్ళ ప్రోడక్ట్ గురించి జనాలకు తెలిసేటట్టు ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ హోమ్ ఎక్స్పో కండక్ట్ చేసాం. ఎవ్రీ 2 ఇయర్స్కి రాజమండ్రిలో హోమ్ ఎక్స్పో కండక్ట్ చేయడం జరుగుతుందండి. అది కోవిడ్ కారణం చేత ఈసారి 3 ఇయర్స్కి కండక్ట్ చేసాం అండ్ ఇట్స్ ఏ హ్యూజ్ సక్సెస్ అండ్ అవర్ వెండర్స్ ఆర్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ అండ్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ విత్ ద వే ఇట్స్ గోయింగ్ ఆన్. క్రడాయ్ జనరల్ సెక్రటరీ చల్లా మురళి మాట్లాడుతూ క్రడాయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎక్స్పో ప్రజాదరణ ఎంతగానో లభిస్తోందని, ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ప్రతి ఒక్కరికి ఈ ఎక్స్పో ద్వారా అవగాహన కలుగుతుందని అన్నారు. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ 2 రోజుల్లో ఇప్పటివరకు 15,000 పైగా జనాలు వచ్చి ఈ యొక్క ఎక్స్పోని వీక్షించి చాలా విషయాలు తెలుసుకొని వాళ్ళ ఇంటికి కావాల్సిన లోన్ల విషయంలో కానీ, ప్లాట్ల విషయంలో కానీ, ఫ్లాట్లు కొనుక్కోవాలని, ఇల్లు సుందరీకరణలో చాలా విషయాలు తెలుసుకొని
వాళ్ళు చాలా ఆనందంగా తిరిగి వెళ్తున్నారండి. ఈ అవకాశం ఈరోజు సాయంత్రం వరకే ఉంటుందండి. ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ హోమ్ ఎక్స్పోని వీక్షించి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని ఇక్కడ వెచ్చించి వాళ్ళకి అవసరమైన వస్తువులు అన్నీ కూడా సమకూర్చుకొని వెళ్లాల్సిందిగా కోరు. సివిల్ ఇంజనీర్ నరసింహారావు మాట్లాడుతూ, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లాగా ఏర్పడిన తర్వాత రాజమహేంద్రవరం ముఖ్య కేంద్రంగా క్రెడై అత్యంత అద్భుతంగా ఏర్పాటు చేసిన హోమ్ ఎక్స్పో ఈ నెల 4, 5, 6 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నిర్వాహకులు 2 నెలల పాటు ఎంతో కృషి ఉందని, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలు జరగడం ఒక సోషల్ ఈవెంట్గా అభినందించారు. ఈ ఎక్స్పోను సందర్శించిన వారిలో పంతం కొండలరావు, పలువురు ప్రముఖులు ఉన్నారు. అలాగే ఇది ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి సోషల్ ఈవెంట్గా మనం అభివర్ణిస్తూ దీన్ని ఉపయోగించుకుని అందరూ కూడా వారి వారి యొక్క ఈరోజు ఉన్న అత్యాధునిక అప్డేటెడ్ కన్స్ట్రక్షన్ ఫెసిలిటీసు, టెక్నాలజీసు, అవైలబిలిటీసు, సైటు, అపార్ట్మెంట్సు, స్ట్రక్చర్స్, అలాగే ఫైనాన్షియల్ సౌకర్యాలు అన్నీ కూడా ఆల్ అండర్ వన్ రూఫ్గా ఒక 3 డేస్ అందరికీ ఒక బెస్ట్ గైడ్ ఫర్ కన్స్ట్రక్షన్ లాగా ఇది మనం అభివర్ణించుకోవచ్చు. ఇది ఒక వన్ స్టాప్ మాల్ ఫర్ ఎవ్రీ 2 ఇయర్స్. ఇది ఇలా జరగడం నిజంగా సంతోషం. పార్టీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రతి బీసీ కుటుంబాన్ని కలిసి పార్టీ అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలోని భాజపా జిల్లా కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలిపు సత్యసాయిరాం ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా మండల నాయకుల సమ్మేళనం జరిగింది. విశిష్ట అతిథిగా పాల్గొన్న వీర్రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలోని బీసీలందరూ అదే వర్గానికి చెందిన నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా చేస్తున్న నిస్వార్థ సేవల పట్ల అభిమానంతో ఉన్నారని తెలిపారు. 2024లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చేందుకు ఓబీసీ మోర్చా ప్రధాన పాత్ర పోషించాలన్నారు. ప్రతి నెలా ఓబీసీ మోర్చా మండల పదాధికారుల కార్యవర్గ సమావేశం, 3 నెలలకోసారి మండల కార్యవర్గ సమావేశం నిర్వహించాలన్నారు. ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి, రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్, భాజపా జిల్లా అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మధుకర్, బిట్ర వెంకట శివనారాయణ, వేటుకూరి సూర్యనారాయణరాజు, ఓబీసీ మోర్చా జోనల్ బాధ్యుడు కురగంటి సతీష్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. టీచర్స్ శాలరీస్ విషయంలో కావచ్చు, అనేక విధాలుగా అనేకమైన సందర్భాల్లో వాళ్ళు నిరహార దీక్ష చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ని గతంలో నన్నయ్య యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలనేది గత ప్రభుత్వం కొత్త రాయుడుపాకులు గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా నిత్యాన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాయుడుపాకులు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి, శ్రీ గోదా ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం శుభ సందర్భంగా 4 రోజుల పాటు నిత్య అన్న సమారాధన ఏర్పాటు చేశారు. 11వ రోజు అన్న సమారాధన దాతలు కొత్త వెలుగుబంద వాస్తవ్యులు తోర వెంకటేశ్వరరావు, వీరవేణి దంపతుల సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు బుద్దాల వెంకన్నబాబు దంపతులు, బుద్దాల అమ్మిరాజు దంపతులు అన్నదాతలను సాలువుతో సత్కరించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. రాయుడుపాకులు, పాలచెర్ల గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఎస్పీ బాలు స్వరాంజలి కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ క్రియేటివ్ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలు స్వరాంజలి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిన్ననాటి స్నేహితుడు, ఎస్పీ కోదండపాని రికార్డింగ్ థియేటర్ సౌండ్ ఇంజనీర్ జీవి మురళి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలు మన మధ్యన లేకపోయినా ఆయన మనతోనే ఉన్నారన్నారు. బాలు సంగీత ప్రయాణంలో అంచెలంచెలుగా ఎదిగి ఏ స్థాయికి చేరుకున్నారో అందరికీ తెలిసిన విషయమేనని బాలుతో తన జ్ఞాపకాలను సభకు తెలియజేశారు. తరువాత మురళికి ఘన సత్కారం జరిగింది. కార్యక్రమంలో డాక్టర్ కంటే వీరన్న చౌదరి, ఆకాశవాణి గాయకుడు జీవి రమణ, తోటు సుబ్బారావు, సన్నిధానం శాస్త్రి, గాలి సుబ్బరాజు, అల్లుబాబి, రాయుడు కుమార్, ఎంఎస్ సుకుమార్, పివిఎస్ కృష్ణారావు, డాక్టర్ వటి గంగాకిషోర్, డాక్టర్ బోడపాటి శ్రీనివాస్, డాక్టర్ రామరాజు, జి దేవకుమార్, సూరపరెడ్డి తాతారావు పాల్గొన్నారు. అనంతరం బాలు పాడిన నాటి నేటి పాటలను ఆలపించి ప్రేక్షకులను అలరించిన గాయని గాయకుల్లో డాక్టర్ శైలజ, డాక్టర్ కంటే వీరన్న చౌదరి, డాక్టర్ వట్టి గంగాకిషోర్, డాక్టర్ బి శ్రీనివాస్, డాక్టర్ రామరాజు, డాక్టర్ దేవకుమార్ ఉన్నారు. జగనన్న ఆశయ సాధనలో మమేకమవుదామని వైసీపీ నగర అధ్యక్షుడు నందేపు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు మరింత కృషి చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులందరిపైనా ఉందని వైసీపీ నగరశాఖ అధ్యక్షుడు నందేపు శ్రీనివాస్ అన్నారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలోని ఎంపీ మార్గాని భరత్రామ్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటికి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. నందేపు భారీ కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నందేపు శ్రీనివాస్ మాట్లాడుతూ, యావత్ భారతదేశ చరిత్రలోనే మన నేత జగనన్న పాదయాత్ర శాశ్వతంగా నడిచిపోతుందన్నారు. ఆనాడు ఏకంగా 18 నెలల పాటు 3,645 కిలోమీటర్ల పాదయాత్ర చేసి బడుగు బలహీన మైనార్టీ వర్గాల కష్టనష్టాలు స్వయంగా జగనన్న చూశారని, ఆనాడే వారి సంక్షేమానికి ఏదో చేయాలనే ఒక నిశ్చితాభిప్రాయానికి జగనన్న వచ్చారన్నారు. అన్ని వర్గాల మద్దతు, ఆశీర్వాద బలంతో అధికారంలోకి వచ్చిన తొలి రోజే సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారన్నారు. 2019లో అధికారం చేపట్టిన నాటి నుండి ఈ రోజు వరకు 3.5 నెలల్లో అనుకున్న దానికన్నా ఎన్నో రెట్లు పేద ప్రజల కోసం కోట్లాది రూపాయలు సంక్షేమానికి వెచ్చించిన మానవతామూర్తి మన నేత, వైసీపీ అధినేత జగనన్నని కొనియాడారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్లు ఉండాలని, అదేవిధంగా మరో 1/4 శతాబ్ద కాలం పాటు సీఎంగా ఈ రాష్ట్ర ప్రజలకు సేవలు అందజేయాలని, రాష్ట్రాభివృద్ధిలో తనదైన సంతకం ఉండాలని నందేపు శ్రీనివాస్ ఆకాంక్షించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సోమవారం రాజమండ్రి వస్తున్నారని, ఆయన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నందేపు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా దాన్ని అమలు చేసినందుక రాబోయే రోజుల్లో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఆయన అన్ని వేళలా ఆశీర్వదించారగా, మనం గడప గడపకి కూడా కార్యక్రమాన్ని కూడా మన ఎంపీ మార్గం పత్రమారు అదుల్లో ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ జరుగుతుంది. బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ పాలక శ్రేణి మాట్లాడుతూ, జగనన్న పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆ పాదయాత్ర ఎందరో జీవితాల్లో వెలుగులు నింపడానికి కారణమైందన్నారు. సమర్థులైన నేత జగనన్న పాలన ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష వంటిదన్నారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు మార్గాని సురేష్, దాసి వెంకట్రావు, మజ్జి అప్పారావు, మానే దొరబాబు, టీకే విశ్వేశ్వరరెడ్డి, గుడాల ఆదిలక్ష్మి, పెంకే సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆయనకి ఈ యొక్క కార్యకర్తల తరఫున మరి ముఖ్యంగా మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారి యొక్క ఆధ్వర్యంలోని నందేశ్వరి గారి యొక్క నాయకత్వంలోని ఈ రోజున ఈ యొక్క వేడుకలను గర్వంగా చేసుకున్నందుకు
పద్మశాలీయ సంక్షేమ సంఘం 41వ వార్షికోత్సవం కార్తీక వనభోజన మహోత్సవం రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. పద్మశాలీయ సంక్షేమ సంఘం 41వ వార్షికోత్సవ కార్తీక వనభోజన మహోత్సవాలు చిరుకూరి వీర్రాజు కొబ్బరితోటలో సంఘీయులందరూ కలిపి ఘనంగా నిర్వహించారు. ముందుగా పద్మశాలి రాజగురువు గురు శిరోమణి ఆమంచి ఆంజనేయ గురుస్వామిచే ఆధ్యాత్మిక ప్రవచనాలు, అనంతరం స్త్రీలకు పిల్లలకు పోటీలు, విజేతలకు బహుమతులు అందించారు. ఉసిరి చెట్టు వద్ద పద్మశాలి కులదైవాలకు పూజలు చేసి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలు చేశారు. సంఘీయులైన పేద విద్యార్థులకు మెరిట్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్లు, ప్రశంసాపత్రంతో బహుమతుల ద్వారా ప్రోత్సహించడం, అనారోగ్యంతో బాధపడుతున్న పేద పద్మశాలీయ సంఘీయులకు ఆర్థిక సహాయం చేయడం, పద్మశాలీ కులస్థులలో ఏ కళలోనైనా ప్రావీణ్యం గలవారిని సన్మానించి ప్రోత్సహించడం, ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించి సంఘీయుల్లో పేదవారికి వైద్య సహాయం అందించడం జరుగుతుందని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజానగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్సీ ఆదిరి డప్పారావు పాల్గొన్నారు. పద్మశాలీ సంఘ సభ్యులు ఏలూరు వెంకటేశ్వరరావు, తంగెళ్ల బాబి, రాధాకృష్ణ, నీలం వెంకట సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి అధ్యక్షులు తీడ నరసింహారావు, సెక్రటరీలు, ఉపాధ్యక్షులు, జాయింట్ కోశాధికారులు, కార్యనిర్వహణ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. కనీసం సంవత్సరానికి ఒకసారైనా మనం కలుసుకున్నట్లయితే మరి ఒకరి వ్యాపారాలకు సంబంధించి మరొకరి యొక్క సహకారం అందించవచ్చు. ఎవరికైనా కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు నలుగురు కలుసుకున్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే సహజంగా ఈ సంఘాలు కానీ లేకపోతే ఇటువంటి గార్డెన్ పార్టీస్ అనేటువంటి కానీ మనకు ముఖ్యంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందడం కోసం ఈ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసే సంప్రదాయం తరతరాలుగా మన ఆంధ్రప్రదేశ్లో కాదు చాలా చోట్ల ఉంటాయి. అందుకే ఆ పద్మశాలీలు అంటే మాకు అత్యంత సన్నిహితులతో సమానం. అందు గురించే వాళ్ళందరూ కూడా ఎంత అభిమానంగా ఉన్నారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రునికి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి సంఘీభావం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ముళ్లపూడి బాపిరాజు ఆధ్వర్యంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి సంఘీభావం తెలపడానికి చెలో నర్సీపట్నం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. సుమారు 150 కార్లతో ర్యాలీగా బయలుదేరి అయ్యన్నకు సంఘీభావం తెలిపారు. ముందుగా ఎమ్మెల్యే గోరంట్ల అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు, కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం అక్కడ నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గోరంట్ల మాట్లాడారు. రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతోందని, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి మాట్లాడితే గొంతు నొక్కాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 సంవత్సరాల వయసు వారిపై రేప్ కేసు కూడా పెడతారని గోరంట్ల ధ్వజమెత్తారు. తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తామని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ ఇప్పడం గ్రామానికి వెళ్తే అడ్డుకున్నారు, వెళ్తాను వీళ్ళు ఈడేవుడు చదవడానికి, ఆ గ్రామంలో నష్టం జరిగిన చూడటానికి, ఈడేవుడు ఆపడానికి వెళ్తాను వీలు లేదంటే ఆయన నాకు చూశారు కదా పేపర్లో, ఓ ఏం చేసుకుంటే చేసుకుంటే కాల్చుకుంటే కాల్చుకుంటే వెళ్ళిపోయాడు. మనం కూడా రేపు అయితే స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ ఏబి నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో కళాదృష్టి సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్ ఏబి నాగేశ్వరరావు 42వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయంతి ఉత్సవ కమిటీ కార్యదర్శి ఎన్ రవిప్రకాష్, ఎస్కేవిటీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల లెక్చరర్ జేఏటి పద్మ, మౌనిక, ప్రొఫెసర్ కె చైతన్య తదితరులు విచ్చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, కోటేశ్వరరావు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఏ కృష్ణశర్మ జ్ఞాపికలను అందజేసి సముచిత రీతిలో సత్కరించారు.
ఇప్పుడు సంక్షిప్త వార్త. అఖిల భారత విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ వెనుకబడిన తరగతుల క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్, యూథీఏ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు, సేవా తత్పరుడు, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి విశ్వబ్రాహ్మణ జాతికి తనవంతు కృషి సల్పిన బ్రహ్మశ్రీ అద్దాల దుర్గా కామాచార్యులు, ఏడీ కామాచార్యులు హఠత్మరణం పొంది ఈ కార్తీక మాసాన శివైక్యం చెందారు. ఆయన సేవలు మరుపురానివని, లేనిలోటు భర్తీ కానిదని ఈ సందర్భంగా రాజమండ్రి అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బ్రహ్మశ్రీ లక్కోజు వీరభద్రరావు ఆధ్వర్యంలో గౌరీ విలాస్ విశ్వబ్రాహ్మణ సత్రంలో అత్యవసర సమావేశం నిర్వహించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ అమలోజు శివప్రసాద్, కోశాధికారి గోర్స వెంకటరమణ, లీగల్ అడ్వైజర్ కానూరి వెంకట్రావు, అనుపోజు వెంకటరమణ, నక్కా చిట్టిబాబు, కోసూరి గోపాలరత్నం, అంబవరపు గంగాధరం, కాగితపు శ్రీనివాస్, లక్కోజు ఓంకార్, చేబ్రోలు లీలాహరినాథ్ శాస్త్రి, దుద్దుపూడి నాగవెంకట ఆదినారాయణ, కొవ్వాడ వీరభద్రరావు సంతాపం తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్టీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు. ఓబీసీ మోర్చా సమావేశంలో దశ దిశ నిర్దేశం. ఈ నెల 13న రాజమండ్రిలో సప్పా ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం, భారీ ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. జగనన్న ఆశయాల సాధనే లక్ష్యంగా కృషి చేద్దాం, వైసీపీ నగర అధ్యక్షులు నందేపు శ్రీనివాస్. ప్రజా సంకల్ప యాత్ర సంబరాల్లో వైసీపీ శ్రేణులు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.